మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి హాట్ సీట్ గా మారింది ఇక్కడ విజయం సాధించేందుకు అధికార ప్రతిపక్షాలు ఎత్తుకు పా ఎత్తులు వేస్తున్నాయి మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనుండగా సంగారెడ్డి రాజకీయాల్లో ఇప్పటి నుంచే కాక మొదలైంది ఈ పరిణామాల నేపథ్యంలో సంగారెడ్డిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం ఎలాగైనా ఈసారి ఆ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని వ్యూహరచన చేస్తోంది గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీఆర్ఎస్ సంగారెడ్డిని చేజార్చుకుంది ఈసారి ఎలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి విజయం సాధించగా బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఓటమి పాలయ్యారు అయినా అన్ని తానై నియోజకవర్గ పనులు చక్కబెడుతున్నారు చింతా ప్రభాకర్ ప్రోటోకాల్ ఇబ్బంది రావడంతో చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు గులాబీబాస్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న ప్రభాకర్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎత్తులు వేస్తున్నారు అయితే ఈసారి కూడా బీఆర్ఎస్ టికెట్ చింతా ప్రభాకర్కే దక్కుతుందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది అయితే పోటీలో ఉన్న వారి సంఖ్య తక్కువేమీ లేదు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి సంగారెడ్డి బరిలో దిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది స్థానికేతరుడు అన్న అంశం తెరపైకి రావడంతో ఆయన పూర్తిగా సైలెంట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది ఎన్ఆర్ఐ ఆత్మకూరు నగేష్ తో పాటు డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం సదాశివపేట కౌన్సిలర్ పులిమామిడి రాజులు కూడా సంగారెడ్డి బరిలో దిగేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బతినడంతో తమకు అవకాశం దక్కుతుందని ఆశావాహులు ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి చింతా ప్రభాకర్ కాదంటే తన పేరును పరిశీలించాలని ఆత్మకూర్ నగేశ్ అధిష్టానానికి సూచించారు తానెమ్మెల్యే రేసులో ఉన్నానంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు పట్నం మాణిక్యం కౌన్సిలర్ పులిమామిడి రాజు గతంలో హడావిడి చేసిన ఇప్పుడు మౌనంగా ఉన్నారు అయితే రాబోయే ఎన్నికల్లో జగ్గారెడ్డిని ఢీకొట్టేది ఎవరన్న దానిపై బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది జగ్గారెడ్డిని ధీటుగా ఎదుర్కొనే నేత కోసం సర్వేలు చేయిస్తోంది కొద్ది రోజుల క్రితం జగ్గారెడ్డే బీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరిగింది ఆయన చేరికని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు సమావేశాలు నిర్వహించారు ఈ పరిణామాల నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతున్నారు జగ్గారెడ్డిని ఢీకొట్టేందుకు పోటీ పడుతున్న నలుగురిలో బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందో చూడాలి